హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే టాటా క్లిక్, ట్రాన్స్డైన్, S&P గ్లోబల్, అదేవిధంగా పేటీఎం నుంచి హైరింగ్ జరుగుతుంది. అండ్ మనకి విప్రో అండ్ క్యాటర్పిల్లర్ నుంచి కూడా హైరింగ్ ఉందన్నమాట. విప్రో మెగా వాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. క్యాటర్పిల్లర్ నుంచి ఈ రోజు ఇది లాస్ట్ డేట్ అయితే, దీనికి అయితే అప్లై చేసుకోండి. ఈ 2 జాబ్స్ కూడా మీకు ఫ్రంట్ లైన్స్ మీడియా మెయిన్ పేజ్లో అయితే మీకు పెడుతూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు వెబ్సైట్కి వచ్చి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. డైలీ ఇక్కడ జాబ్స్ అనేవి మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో ఎవ్రీడే వెబ్సైట్ కూర్చి జాబ్ చెక్ చేసుకోవడం అనేది అయితే అలవాటుగా చేసుకోండి. నేను వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఈ రోజు ఈవినింగ్ 7 PM కి మన ఫిల్మ్ డెవప్స్ మీద ఫ్రీ డెమో అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. దీంట్లో డెవప్స్ టూల్స్ గురించి మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డెవప్స్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డెవప్స్ ఏ కంపెనీస్ యూస్ చేస్తే, డెవప్స్ కి సాలరీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ లో దీనికి డిమాండ్ ఎలా ఉంటుంది మొత్తం అని కూడా మీకు ఇక్కడ క్లియర్ అవుతుంది అనమాట. ఎవరైతే బెంచ్ లో ఉండి వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేక వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి డెవప్స్ నేర్చుకుని ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు సెషన్ లో చెప్తారు. అండ్ మీ కెరీర్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు అయితే క్లియర్ అవుతాయి. ఒకసారి సెషన్ అటవడానికి ట్రై చేయండి. మీకు సెషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి మీ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే టాటా క్లిక్ నుంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, టాలెంట్ అక్విజిషన్ అని చెప్పి. ఇది ఒక హెచ్ఆర్ పొజిషన్ అనమాట, హెచ్ఆర్ ఇంటర్న్షిప్ ఇది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కరెంట్లీ పర్సూయింగ్ డిగ్రీ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు అనమాట. ఆర్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ అన్న పర్లేదు, అంటే మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అన్న పర్లేదు అని అర్థం. 2025 బ్యాచ్ వాళ్ళు మాత్రం మీకు అప్లై చేసుకోండి. స్కిల్స్ చూసుకుంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు, బోత్ రిటన్ అండ్ వర్బల్, ఎందుకంటే యాజ్ ఎ హెచ్ఆర్ గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ స్కిల్ అబిలిటీస్ అడుగుతున్నారు, అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ప్రొఫిషియన్సీ విత్ ఎంఎస్ ఆఫీస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. ఓకేనా, యాజ్ ఎ హెచ్ఆర్ గా కానీ లేదా ఏ జాబ్ అయినా సరే ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ విత్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఇస్ ప్లస్. ఓకేనా, ఏటీఎస్ అండ్ హెచ్ఆర్ఎంఎస్ మీద మీకైతే మంచి అవగాహన అయితే ఉన్నారనమాట. డిజైర్ టు లర్న్, ఎంతూజియాస్టిక్ అబౌట్ హెచ్ఆర్ అండ్ టాలెంట్ అక్విజిషన్ విత్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ రిక్రూట్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ బెస్ట్ ప్రాక్టీసెస్. జాబ్ పోస్టింగ్స్ క్రియేట్ అండ్ పోస్ట్ జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ వేరియస్ జాబ్ బోర్డ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ అదర్ కంపెనీ వెబ్సైట్స్. ఓకేనా, మీకు ఓకే యాజ్ ఎ హెచ్ఆర్ గా మీరు చేయాల్సిన పనులన్నీ మీరు అయితే ఇక్కడ చేస్తారు. డేటాబేస్ మేనేజ్మెంట్ అప్డేట్ అండ్ మెయింటైన్ ద అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అండ్ అదర్ రిక్రూట్మెంట్ డేటాబేస్ టు ఎన్ష్యూర్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఇస్ అక్యురేట్ అండ్ అప్ టు డేట్. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. యాజ్ ఎ హెచ్ఆర్ గా మీకు ఫ్రెషర్ అయినా పర్లేదు, లేదా మీకు ఏమైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, 3 మంత్స్, 2 మంత్స్, 1 మంత్ ఏదైనా పర్లేదు, మీరు అయితే దీనికి అప్లై చేసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ట్రాన్స్డైన్ నుంచి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనే పొజిషన్ కి అయితే వాళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక వాక్ ఇన్ డ్రైవ్ ఇది. దీనికి క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎనీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కెన్ అప్లై టు దీస్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ బీటెక్, ఎంబీఏ, ఎంసీ, ఎంటెక్, ఎంకామ్ అనమాట. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. యూ షుడ్ బి వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్ రైటింగ్, హ్యావ్ అట్రాక్టివ్ సాలరీ ప్యాకేజ్ ఆఫ్ అప్ టు 2.3 LPA ఫర్ మెడికల్ స్క్రైబ్, 1.92 LPA ఫర్ ప్రాసెస్ స్పెషలిస్ట్ అండ్ 1.25 LPA ఫర్ ప్రాసెస్ అసోసియేట్, ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్స్ అండ్ పీరియాడిక్ పర్ఫార్మెన్స్ అప్రైజల్స్, ప్రీ ట్రైనింగ్ విత్ పర్ఫార్మెన్స్ బేస్డ్ స్టైపెండ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే 30. వర్క్ లొకేషన్ చూసుకుంటే విజయవాడ, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అనమాట. సో ఇదైతే ఒక వాక్ ఇన్ డ్రైవ్ ఇది. ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు విజయవాడ అయితే ఈ లొకేషన్కి వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళండి, లేదా మీకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఈ లొకేషన్ అయితే మీరు వాకింగ్ డ్రైవ్కి వెళ్ళండి. వాకింగ్ చూసుకుంటే 10 AM నుంచి 4:30 PM వరకు మీకు ఆన్ ఎనీ వీక్ డే మండే టు సాటర్డే అయితే మీరైతే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ వాకింగ్ డ్రైవ్ కట్టడానికి ట్రై చేయండి. అండ్ మీ ఒకవేళ మీరు లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ ఎవరైనా సరే వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి, సో దట్ వాళ్ళు అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే S&P గ్లోబల్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పొజిషన్కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనదర్ అనలిటికల్ టెక్నికల్ సబ్జెక్ట్ అనమాట. 2025 బ్యాచ్ కెన్ అప్లై, నాలెడ్జ్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ .NET. ఓకే, మీకు .NET మీద నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫెమిలారిటీ విత్ డేటాబేస్ కాన్సెప్ట్స్, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లీన్ కోడ్ ప్రిన్సిపల్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్, నాలెడ్జ్ ఆఫ్ టెక్నిక్స్ లైక్ యూనిట్ టెస్టింగ్, పేర్ ప్రోగ్రామింగ్, కోడ్ రివ్యూస్ ఎక్సెట్రా. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇది. 2025 లో ఎవరైతే పాస్ అవుట్ అవబోతున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవడానికి. సో మీకు మీరు కాలేజ్ అవ్వకముందే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి 2025 వాళ్ళకి. సో మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే తర్వాత మీరు వన్స్ బయటకు వచ్చిన తర్వాత నాకు ఆపర్చునిటీస్ లేవు అంటే చాలా కష్టం. ఓకేనా, ఇప్పటి నుంచే మీరైతే ప్రిపేర్డ్గా ఉండాలి ఏ జాబ్కి అయినా సరే అప్లై చేసుకోవడానికి.
లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది పేటిఎం నుంచి జనరేటివ్ ఏఐ మీద అయితే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా అంటే చాలా మంచి జాబ్. ఇది ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు 2024 పాస్ అవుట్ అయిన ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని ఎవరైనా సరే కంపెనీస్ అందరూ ఏం అడుగుతున్నాయంటే వాళ్ళ యొక్క రెజ్యూమ్లో జనరేటివ్ ఏఐ స్కిల్స్ ఉన్నాయా, క్లౌడ్ స్కిల్స్ ఉన్నాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఉన్నాయా, ఇవన్నీ కంపల్సరీ అడుగుతున్నారు. సో ఇలాంటి ఇంటర్న్షిప్స్ కనుక మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ మీకు వెయిటేజ్ పెరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ అండ్ ఏగర్నెస్ టు లర్న్ రిలవెంట్ ఏఐ ఎంఎల్ లైబ్రరీస్ అనమాట. కానీ ఎవరైతే సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా మీకు నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, నాది డేటా సైన్స్ అన్నా సరే మీకు డేటా సైన్స్లో జనరేటివ్ ఏఐ అనేది ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఏఐ ఎంఎల్ లైబ్రరీస్ అనేది నేర్చుకోవాలి. అండ్ మీకు కూడా పైథాన్ మీకు మెయిన్ లాంగ్వేజ్ కాబట్టి సో ఇదంతా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ డెమాన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ అట్లీస్ట్ వన్ వర్కబుల్ ఏఐ ప్రాజెక్ట్, ఎగ్జాంపుల్ కోర్స్ వర్క్, పర్సనల్ ప్రాజెక్ట్ అండ్ హ్యాకథాన్. ఓకేనా? మీ యొక్క కాలేజ్ లెవెల్లో కూడా మీరు ప్రాజెక్ట్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అయితే మీరు చెయ్యండి. నార్మల్గా ఎవరైనా సరే కంప్యూటర్ సైన్స్లో ఏ బ్రాంచ్ అయినా సరే మీకు ఏఐ యూజ్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ చేస్తే అది మీకు అయితే వెయిటేజ్ ఉంటుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ ఎంతూజియాజం, ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ జనరేటివ్ ఏఐ అండ్ ఏ డిజైర్ టు లెర్న్ అండ్ కంట్రిబ్యూట్ టు ద ఫీల్డ్. ఇండియాలో ఏఐ అనేది ఇంకా చాలా బూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో అది ఇంకా సిటీస్ వరకు ఆగిపోయింది. పల్లెటూరులో కూడా మీకు ఏఐ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో ఇప్పటికే మీరు ప్రిపేర్డ్గా ఉంటే మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దీనికి డ్యూరేషన్ చూసుకుంటే 6 మంత్స్ డ్యూరేషన్ ఇస్తున్నారు. ఏపీఐ ఇంటరాక్షన్, లెర్న్ హౌ టు ఇంటరాక్ట్ విత్ ఎల్ఎల్ఎమ్స్ త్రూ ఏపీఐస్. వర్క్ లొకేషన్ చూసుకుంటే నోయిడా. సో చాలా మంచి ఆపర్చునిటీ, చాలా గుడ్ ఇంటర్న్షిప్ అనమాట ఇది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, అందరు దీనికి అయితే అప్లై చేసుకోండి. సిఎస్సి చదువుతున్న వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 4 జాబ్ నోటిఫికేషన్ ఎక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు 1 బై 1 క్లిక్ చేసి మీరు ఎలిజిబుల్ అయిన దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇదైతే మనకి మన ఫ్రంట్ లైన్ ఎడ్యుటెక్ పేజ్ అనమాట. దీంట్లో మనకి అన్ని కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాము. అండ్ లేదు నేను ఫ్రెషర్ కాదు, నాకు ఎక్స్పీరియన్స్ జాబ్స్ కావాలన్న వాళ్ళు ఈ ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మొత్తం అన్ని కూడా మనకి అఫీషియల్ సారీ ఇక్కడ మొత్తం అన్ని మనకి ఎక్స్పీరియన్స్ జాబ్స్ అయితే ఉంటాయి. ఎక్స్పీరియన్స్ 3 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇది చూడండి ఇది 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్, పవర్ బిఐ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇలాంటి జాబ్స్ అని ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ లేదు నాకు ఓన్లీ నాన్ ఐటీ జాబ్స్ కావాలి, కోర్ జాబ్స్ కావాలన్న వాళ్ళు ఈ అఫీషియల్ పేజ్ అయితే మీరు ఫాలో అవ్వండి, ఫ్రంట్ లైన్స్ మీరు అఫీషియల్ అని. దీంట్లో మనకి హెచ్ఆర్ రిలేటెడ్గా జాబ్స్ కానీ లేదంటే ఒక సివిల్ జాబ్స్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ కాంట్రాక్ట్ అనలిస్ట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇది వచ్చేసి ఇది బీకామ్ వాళ్ళకి, అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాసెస్ అసోసియేట్, ప్రాసెస్ ట్రైన్, ఇవన్నీ కూడా ఇది బిజినెస్ మేనేజ్మెంట్, బీబీఏ వాళ్ళకి, బీబీఎం వాళ్ళకి, బీకామ్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఏ పేజీ కూడా మీరు మిస్ అవ్వద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.